ఒక ఇనుప వస్తువుని అగ్నితో తప్తము చేసినప్పుడు ఆ ఇనుప వస్తువు అగ్ని స్వరూపాన్ని పొందింది. ఇప్పుడు ఆ ఇనుప వస్తువు ఏ స్వరూపాన్ని పొందింది? తప్తమైపోయింది. తప్తం అంటే దానితో మమేకమైపోయింది. ఇప్పుడు రెండింటిని వేరు చేయటానికి వీలు లేనట్లుగా ఉంది. రెండింటిని వేరు చేయటానికి వీలు లేనట్లుగా ఉంది. ఇప్పుడు అది రెండు ఒక్కటే అయ్యున్నట్టుంది. రెండు ఒక్కటే అయ్యున్నట్టుంది. ఆ ఇనుము ఎంతవరకు అవుతుందో, ఆ ఇనుము ఉన్నంత వరకు కూడా వ్యాపించి ఉంది. ఆ ఇనుము ఉన్నంత వరకు కూడా అది వ్యాపించి ఉంది. అది ఇప్పుడు ఆ ఇనుము స్వరూపాన్ని పొందింది. ఆ ఇనుము అనేటువంటిది అగ్నిస్వరూపాన్ని పొందింది. ఇనుము అగ్నిస్వరూపాన్ని పొందినటువంటి కారణం చేత అది ఇప్పుడు ఇనుము యొక్క లక్షణాన్ని కోల్పోయి అగ్ని యొక్క లక్షణాన్ని ప్రకటితం చేస్తుంది. ఇప్పుడు ఆ ఇనుము అవునా కాదా అంటే ఇనుమే కానీ ఇప్పుడు అగ్ని యొక్క లక్షణంతో సంయోగం చెంది ఉన్న కారణం చేత అగ్ని యొక్క లక్షణాన్నే ప్రకటితం చేస్తుంది. ఆ స్వరూపాన్ని పొందింది, అగ్ని యొక్క స్వరూపాన్ని పొందింది ఆ ఇనుప పదార్థం. ఆ ఇనుము అగ్ని యొక్క స్వరూపాన్ని పొందిన కారణం చేత ఆ అగ్ని స్వరూపం యొక్క లక్షణాలను ప్రకటితం చేస్తూ ఉంది. అలాగే మనస్సు కూడా బ్రహ్మము యొక్క లక్షణం, బ్రహ్మముతో అనుసంధానమై అలా తప్తమైనప్పుడు, తపస్సు అంటే ఏంటి, అలా తప్తమైనప్పుడు మనస్సు బ్రహ్మమునందు తప్తమైనప్పుడు బ్రాహ్మీ స్వరూపాన్ని పొందినప్పుడు మనస్సు ఇప్పుడు ఇనుము అగ్ని యొక్క స్వరూపాన్ని పొందినట్లుగా మనస్సు బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొందినప్పుడు బ్రహ్మము యొక్క లక్షణమే ప్రకటితం అవుతుంటుంది అక్కడ. ఇంకా అప్పుడు మనస్సు ఉన్నా కానీ బ్రహ్మంగానే ఉంటుంది. మనస్సుకి ప్రత్యేకమైన ఉనికి లేదప్పుడు. బ్రహ్మముతో అనుసంధానమై ఉన్నటువంటి కారణం చేత మనస్సుకు ప్రత్యేకమైన ఉనికి లేదు. ఉనికి, ప్రత్యేకమైన ఉనికిని ప్రకటితం చేసే అవకాశం లేదు దానికి. ఇంకా దాని బ్రాహ్మీ స్వరూపాన్నే పొందింది. ఇనుము ఎప్పుడైతే అగ్ని స్వరూపాన్ని పొందినప్పుడు అగ్ని లక్షణాన్ని తప్ప వేరే లక్షణాన్ని, స్వలక్షణాన్ని ప్రకటితం చేసేటువంటి అవకాశం అక్కడ లేదు. దీని ఎందుకంటే అగ్నితో సంయోగమైనటువంటి కారణం చేత స్వలక్షణాన్ని ప్రకటితం చేసేటువంటి లక్షణాన్ని కోల్పోయింది. ఆ లక్షణం నశించిపోయింది, ఒరిజినాలిటీ పోయింది. అంటే అగ్నితో సంయోగమై ఉన్నంతసేపు ఆ లక్షణమే ఉంటుంది. ఎప్పుడైతే అగ్నితో సంయోగాన్ని విడిచిపెడుతుందో మళ్ళీ యథాస్థితికే వస్తుంది. అగ్నితో మళ్ళా దాన్ని తీసుకువెళ్ళి నీళ్లలో ముంచామనుకోండి, నీళ్లలో ముంచితే ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఇనుము లక్షణమే వచ్చేస్తుంది. యథారాజ తథా ప్రజలాగా మళ్ళా సహజ లక్షణాన్ని కలిగి ఉన్నది. అలాగే ఇక్కడ యోగి అయినటువంటి వాడు, అమనస్క యోగి అయినటువంటి వాడు ఆ యొక్క మనస్సుని బ్రహ్మముతో తప్తము చేసినప్పుడు, అప్పుడు బ్రహ్మముతో తప్తము చేసి ఎప్పటి వరకు ఉండాలి? తప్తం అంటే ఆ స్థితిని పొందటం, బ్రహ్మము యొక్క భావంతో ఉండటం, మనస్సులో బ్రహ్మము యొక్క భావనతో ఉండటం. ఇందాక మనం చెప్పారు కదా, ఆ భావనతో ఉండటం. ఏమంటారంటే, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తారు కదా, మన మనోహి జతవత్ అంటారు కదా, మనసు కరిగించిన లెక్క లాంటిది. మనసుని ఏ మూసలో పోస్తే ఆ ఆకారాన్ని ధరించినట్లుగా మనస్సు, ఇక్కడ మనస్సుని బ్రహ్మాకృతిని, బ్రహ్మము యొక్క ఆకృతిని పొందేట్లుగా చేయటం. అంటే మనస్సులో బ్రహ్మమునే భావన చేస్తూ ఉంటాం. మనస్సులో నిరంతరం బ్రహ్మమును భావన చేస్తూ బ్రహ్మము యొక్క జ్ఞానముతో, బ్రాహ్మీ జ్ఞానముతో మనస్సును నింపినప్పుడు ఆ మనస్సు బ్రహ్మము యొక్క లక్షణాలనే ప్రకటితం చేస్తుంది. బ్రహ్మము యొక్క భావనతోటే చరింప చేయగలగాలన్నమాట. మన మా గురుగారు పాట ఒకటి ఉంటుంది అన్నమాట, మనసేమి రూపమాయేను సద్గురుదేవా, మనసేమి రూపమాయేను, మనసేమి రూపుదాల్చి మలినమోలేనిదాయే, మనసేమి రూపుదాల్చి మలినమోలేనిదాయే, అనిలాము విడువక నేను మనము నా వేడి కొలువ, మనసేమి రూపమాయేను సద్గురుదేవా, మనసేమి రూపమాయేను. మనసు ఆ రూపాన్ని ధరించాలి.
పరమాత్మ యొక్క రూపాన్ని, బ్రహ్మం యొక్క రూపాన్ని ధరించాలి. బ్రహ్మం యొక్క రూపాన్ని ఎప్పుడు ధరిస్తుంది అంటే, ఎప్పుడైతే ఏ క్షణంలోనైతే మనసు బ్రహ్మమును గురించి భావన చేస్తుందో అప్పుడు ఆ రూపాన్ని ధరిస్తుంది. అంటే ఎప్పటి వరకు ఉంటుంది ఇది కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇందాక ఇనుముని అగ్నితో సంయోగం చేసినప్పుడు అగ్ని లక్షణం వచ్చింది, మళ్ళా దీన్ని తీసుకువెళ్ళి నీళ్ళల్లో వేస్తే మళ్ళీ అగ్నికి దూరం అయినప్పుడు మళ్ళీ స్వలక్షణం వచ్చింది. అలాగే మనస్సు కూడా మరి ఎప్పటి వరకు తను ఆ భావనతో ఉంటుందో, ఏ క్షణం ఎంతకాలం వరకు బ్రహ్మం యొక్క భావనతో ఉంటుందో అప్పటి వరకు కూడా అది ఆ స్థితినే పొందుతుంది. ఎప్పుడైనా కానీ మనస్సు వెనుకకు తిరిగి ఆ యొక్క వేరే భావన చేస్తే, వ్యవహారికమైనటువంటి భావన చేస్తే వ్యవహారికమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. అది మనస్సు యొక్క లక్షణమే, దాని యొక్క స్వలక్షణం అది. ఏ రూపాన్ని భావన చేస్తే ఆ రూపాన్ని ధరిస్తుంది. లక్కలాగా నీళ్ళని ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని ధరించినట్లుగా మనస్సు కూడా ఏ రూపాన్ని ధ్యానం చేస్తే ఆ రూపాన్ని ధరిస్తుంది. అంటే శబ్దాన్ని ఆలోచించినప్పుడు శబ్దరూపాన్ని ధరిస్తుంది, లేకపోతే స్పర్శని భావన చేసినప్పుడు స్పర్శ రూపాన్ని ధరిస్తుంది, లేకపోతే రుచిని భావన చేసినప్పుడు రుచి రూపాన్ని ధరిస్తుంది, వాసనను భావన చేసినప్పుడు వాసన రూపాన్ని ధరిస్తుంది. ఇట్లా శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలను భావన చేసినప్పుడు మనసు అక్కడ నిలిచిపోతుంది. ఆయా రూపాలయందు, ఆయా పదార్థాలయందు, ఆయా విషయాలయందు మమేకమై అక్కడనే నిలిచిపోతుంది. ఎప్పుడైతే సాధకుడు విషయాల వైపు మరలేటువంటి మనస్సుని వెనకకు తిప్పి ఈ భావన చేసినప్పుడు తనకు సద్గురుమూర్తి ఏ జ్ఞానాన్ని అయితే బోధించారో, ఏది సత్యమని సూచించారో, ఏది బ్రహ్మమని సూచించారో, అట్టి బ్రహ్మమును గుర్తెరిగి అట్టి బ్రహ్మము యొక్క భావనతో ఎంతకాలం ఉంటే అప్పటి వరకు కూడా అతను ఆ స్థితినే పొంది ఉంటాడు. నిరంతరం అదే ధ్యానంలో ఉండాలి. అంటే దాని సహజ లక్షణం, మనస్సుకి చెలించటం అనేటువంటిది దానికి సహజ లక్షణం. ఎందుకు అంటే అది ఆకాశభూతము వాయుభూతము యొక్క మిశ్రమం చేత నిర్మితమైనటువంటిది. దాని పుట్టుకే చలనము సహజముగా కలిగినటువంటి లక్షణంతో ఉన్నది. మనస్సు యొక్క పుట్టుకే చలనము సహజ లక్షణం కలిగి ఉన్నది. చలించడం దానికి సహజ లక్షణం. అది చలించే లక్షణం కలిగి ఉన్నా కానీ సాధకుడు నిరంతరం జాగరూకుడై అవేర్నెస్తో ఉండి అతి ఎప్పుడు పక్కకు వెళ్ళినా కానీ వెంటనే దాన్ని ఇటువైపుకు తీసుకొచ్చి ఈ భావనతో నిరంతరం నిలిపి ఉంచాలి అని చెప్పటం అనేటువంటిది ఆ అభ్యాస వైరాగ్యముల చేత. దీనికి ఆప్షన్ లేదని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. అభ్యాస వైరాగ్యముల చేత దీన్ని సాధన చేయాలి. అయితే లెర్నర్స్ అంటే ప్రారంభ దశలో కష్టంగా ఉంటుంది. ప్రారంభ దశలో గట్టి ప్రయత్నం చేయాలి, కానీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అంత రిస్క్ ఉండదు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అంత ఇబ్బంది కలగదన్నమాట. కానీ లెర్నింగ్ స్టేజ్లో టర్న్ అవ్వటం అనేటువంటిది, అటువైపు ఉన్నటువంటి మనస్సును ఇటువైపు మరల్చడం అనేటువంటిది అంటే సాధ్యమే కానీ కష్టంతో కూడిన సాధ్యం. చాలామంది కొంతసేపు సాధన చేసి వదిలేస్తారు. మిడిల్ డ్రాప్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని మెట్లెక్కుతారు, మళ్ళీ జారిపోతారు, మళ్ళీ కొన్ని మెట్లెక్కుతారు, మళ్ళీ జారిపోతారు. నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు జారిపోయినా కానీ మళ్ళీ ఊర్ధ్వ ప్రయాణం చేసి, ఊర్ధ్వ గమనం చేసి ఆ స్థితిలో నిలిచేటువంటి, ఆ స్థితిలో నిలబడి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. నిలకడగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇంకో సింపుల్ ప్రాసెస్ చెప్పారు దీనికి. ఇంకో సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, మనసు తెలుస్తూ ఉంది. చెలించేటువంటి మనస్సు నిలకడగా లేని కారణం చేత ఇప్పుడు తను ఎక్కడికైతే వెళుతుందో, తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పదార్థాన్ని చూసినా కానీ ఆ పదార్థంలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని గుర్తెరగ చేస్తే అది ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం. అది లడ్డూ దగ్గరకు వెళ్ళింది, లడ్డూ కూడా పరబ్రహ్మ స్వరూపమైన గుర్తెరగ చేస్తే
అది లేకపోతే చట్నీ దగ్గరకు వెళ్ళింది, చట్నీ కూడా పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి జ్ఞానం కలగజేయాలి. ఇడ్లీ దగ్గరకు వెళ్ళింది, ఇడ్లీ కూడా పరబ్రహ్మ స్వరూపమైన జ్ఞానం కలగదు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి తనకు బాగా ఇష్టమైనటువంటి వస్తువులు పదార్థాలు ఎక్కడికెక్కడికైతే ఇది పరుగులు తీస్తుందో, వెళ్ళిన ప్రతి చోట ఈ సాధకుడు తను ఇష్టపడేటువంటి పదార్థములోనే యథార్థమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శింపజేస్తే ఇది ఎంత లెక్క వెళ్ళినా కానీ ఇక వెళ్ళటానికి అవకాశం లేక వెళ్ళిన ప్రతి చోట కూడా దానినే భావన చేసి అలాంటి స్థిరత్వాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ప్రతి పదార్థము కూడా ఎట్లయినా అనుకోవచ్చు, ప్రతి పదార్థము బ్రహ్మము యొక్క స్వరూపమే, బ్రహ్మము కంటే భిన్నంగా లేదు అనేటువంటి జ్ఞానంతో. ఈ సృష్టిలో బ్రహ్మము కంటే భిన్నంగా ఏముంది? ఆకాశం అంతటా వ్యాపించినట్టు సర్వత్ర పిపీల కాది బ్రహ్మ పర్యంతం వరకు ఉన్నది అదే కదా. ఇందాక మీరు అన్న అఖండావృత్తి చేత అన్నారు కదా, అఖండావృత్తి చేత అంటే అఖండముగా వ్యాపించి ఉన్న సత్యము ఒక్కటే అనేటువంటి జ్ఞానాన్ని దాని కరిగించితే ఉన్నదే అది. రెండోది లేనిది, అది లేని అది ఆ జ్ఞానం కలిగింది. అంటే సాధకుడి యొక్క పరిధిని బట్టి, ఆ జ్ఞానాన్ని మనం వెరిగించామనుకోండి, మనసు ఖచ్చితంగా అమనస్క స్థితిని పొందుతుంది, నిలకడ కలిగి ఉంటుంది. ఇదే అమనస్క యోగం అని చెప్పారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.